महबूबाबाद जिला केंद्र में सहारा संस्थ नुंची वेलुवडिन नूतन चार्जिंग वेहिकल्स नु कनकदुर्ग एवोल्ट शोरूम लो सहारा इंडिया प्रतिनिधि प्रारंभिंचार। अनंतरम डीलर रामनरसिंह मात्लाडुतू प्रस्तुत कालुष्य वातावरण नियंत्रण कोसम केंद्र राष्ट्र प्रभुत्वाल मार्गदर्शकाल प्रकारं अन्नी अनुमतुलु कलिगिन तम एवोल्ट्स वाहनालु एंतो सुरक्षितमैनवनी तक्कुव वोल्ट्स करंट तो एक्कुव दूरं प्रयाणिंचेला वीलु कलिगि उंटायनि तेलिपार। चेयरमैन गारु फस्ट अडाप्ट चेसुकुंटू आल ओवर इंडिया 300 डीलर्स पैन ओपन इधी तेलंगाना 35वा डीलर ओपन सो प्रति ने एवरेज 300-400 वेहिकल्स ओनली तेलंगाना सेल सहारा ग्रूप द्वारा सो मैं चाला प्राउड फील सहारा द्वारा मेमंदर पोल्यूशन फ्री कंट्रोल अंड एट द सेम टाइम वन मोर डिविजन महबूबाबाद జిల్లాలో లాంచింగ్ చేస్తున్నందుకు సో ఇక్కడికి వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు సో మీకు సో ఇమిడియట్ గా 24 అవర్స్ లోపల మీ క్లియరెన్స్ చేస్తూ ఇస్తారు ఎందుకంటే వెహికల్ లేదు విత్ ఇన్ 24 అవర్స్ లోపల వాళ్ళకి కావాలి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి సార్ అవి లిథియం అయాన్ బ్యాటరీతో నడుస్తాయి జనరల్ గా టూ టైప్స్ బ్యాటరీస్ ఉంటాయి లెడ్ యాసిడ్ బ్యాటరీ అండ్ లిథియం అయాన్ బ్యాటరీ సో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో లిథియం అయాన్ బ్యాటరీని ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు ఈ బ్యాటరీ గ్యారెంటీ వచ్చేసి 3 ఇయర్స్ అండ్ దీంట్లో మోటార్ ఉంటుంది మోటార్ వచ్చేసి 1 ఇయర్ అండ్ చార్జర్ కంట్రోల్ ఉంటుంది సో అవి కూడా 1 ఇయర్ వరకు మేము గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఫీలింగ్ ఏంటి అంటే ఇప్పటివరకు బైక్ రన్ చేసేటప్పుడు వాయిస్ వినిపిస్తుంది దాని ప్రకారం మనం మోషన్ ఫ్రీ అవుతాం బట్ దీంట్లో ఈ విధంగా స్టార్టింగ్ లో మనకు అర్థం కాదు బండి ముందుకు వెళ్తుందా వెళ్తలేదా అది కానీ సౌండ్ అయితే ఉంటుంది బట్ ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా వెళ్తాం ఓకే సో 1 or 2 ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి జనరల్ గా మిస్హ్యాండ్లింగ్ ఫ్లెక్స్ ఏదైతే ఉంటాయో కంటిన్యూగా వాళ్ళు ప్రాపర్గా చేయకపోవడం సో అది కామన్ సో ప్రతి దగ్గర ఉంటుంది సో ఇప్పుడు సమ్మర్ వచ్చినప్పటికీ ఆల్ వెహికల్స్ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దీంట్లో కూడా అదే ఉంటుంది బట్ దిస్ ఇస్ ద వెరీ సేఫెస్ట్ అండ్ ఈరోజు యాక్టివ్ అనే తీసుకోండి 1 లీటర్ పెట్రోల్ పోస్తే మనకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఇస్తుంది సో బట్ ఇది వన్స్ ఛార్జింగ్ చేస్తే 80 to 100 కిలోమీటర్స్ వరకు ఇస్తుంది అంటే వన్స్ ఛార్జింగ్ చేసినందుకు ఖర్చు అయ్యేది మనకు ఓన్లీ 10 రూపాయలు 10 రూపాయల్లో 80 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్ వెళ్తున్నాము బట్ అదే యాక్టివా స్కూటీ టైప్ లో 1 లీటర్ పెట్రోల్ పోస్తే సో 30 to 40 కిలోమీటర్స్ వస్తుంది అంటే ఇక్కడ 10 రూపాయలకు ఏదైతే మనం 80 కిలోమీటర్కి వెళ్తామో అక్కడ 250 రూపాయలకి 80 కిలోమీటర్ సో ఒక విధంగా ఎకనామికల్లీ సేవ్ అండ్ వీటికి సంబంధించిన ఫైనాన్సింగ్ కూడా తీసుకున్నా ఏదైతే డైలీ వీళ్ళు పెట్టే పెట్రోల్ ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చుని దీంట్లో ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్నా సరే 3 ఇయర్స్ వరకు హ్యాపీగా వీళ్ళు ఎంజాయ్ చేయవచ్చు సో అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సో దేర్ ఇస్ నో డౌట్ జస్ట్ లైక్ మీకు స్కూటీ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఫీచర్స్ ఇస్తూ ఉంటుంది బట్ ఇది లో స్పీడ్ కేటగిరీ సో డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు అండ్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు సో అటువంటిప్పుడు దాంట్లో మనం 80-90 వరకు స్పీడ్ పోవచ్చు సో దీంట్లో ఆ స్పీడ్ పోవడం అనేది కుదరదు